మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలోని పున్నమి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎస్ఐ రామానాయక్ కేసు నమోదు చేశారు. చీటీ పాటల్లో సభ్యులుగా చేరేటప్పుడు ప్రజలు అన్ని విధాలుగా ముందుగానే మంచి చెడ్డలను ఆలోచించి విచారించుకోవాలని దర్శి ఎస్ఐ ఎం రామానాయక్ ప్రజలకు తెలియజేస్తున్నారు. అనాథరైజ్డ్గా చీటీ పాటలు నిర్వహించకూడదన్నారు. దర్శిలో ఏర్పాటు జరిగిన పున్నమి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై పలువురు చీటీ పాటల సభ్యులు నిర్వాహకుడిపై దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఎస్ఐ రామానాయక్ మాట్లాడుచు, దర్శి టౌన్లో 2015లో పున్నమి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక చిట్స్ ఫండ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క డైరెక్టరు గొట్టం పెద్దపాల కాశే అని చెప్పి మార్కాపురం అతను. అతను ఈ చిట్ ఫండ్ కంపెనీని ఇక్కడ మన దర్శపట్నం 2015 నుంచి స్టార్ట్ చేసి సుమారు 4 గ్రూపులుగా, అంటే 100,000 రూపాయలది ఒక చీటు, 150,000ది 2 చీట్లు, మరియు 5 లక్షలది ఒక చీటు రన్ చేయడం జరిగింది. దాంట్లో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు చీటి పాట పాడుకున్నా కానీ డబ్బులు ఇవ్వకపోవడం, తర్వాత రెగ్యులర్గా చీటి పాటకు అమౌంట్ కట్టిన కస్టమర్లు సుమారు 6 నెలల క్రితం, 6 నెలల నుంచి వాళ్ళ ఆఫీస్ తిరుగుతున్నా కానీ సరైన రెస్పాన్స్ లేకపోవడం, ఆఫీస్ తాళాలు వేసి ఉండటంతో వాళ్ళకి ఫోన్ ద్వారా సంప్రదిస్తే సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పి సుమారు 8 మంది బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి మోసపోయామని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి చీటింగు మరియు చిట్ ఫండ్ యాక్ట్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్గా ఈ చిట్స్ రన్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. వాళ్ళనే అలాంటి ఈ అనాథరైజ్డ్ చిట్స్ నడపడం అనేది చట్టరీత్యా నేరము. ఏదైనా రిపోర్ట్ వచ్చినట్టయితే దానిపైన పూర్తిగా విచారించి వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కస్టమర్స్ ఆ చీట్లను కడతా ఉన్నారో వాళ్ళు కూడా ముందుగానే అది ఆథరైజ్డా అనాథరైజ్డా అని చెప్పి గ్రహించి దాంట్లో సభ్యులుగా చేరవలసిన అవసరం ఉంది. అంతేగాని కట్టిందంతా కట్టి లాస్ట్లో అతను ఆ చిట్స్ క్లోజ్ చేసో లేకపోతే కనబడకుండా వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆశ్రయించే ముందే కొంత జాగ్రత్త పడి అది ఆథరైజ్డా అనాథరైజ్డా అని చెప్పి తెలుసుకోవటం అవసరం అని చెప్పి తెలియపరుస్తున్నాను.